శ్రీకాకుళం టీడీపీ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ కూన రవికుమార్లు 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఈ సందర్భంగా వారు విమర్శించారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఉల్లంఘన జరుగుతుంది. దానికి చెప్పబెట్టుగానే నా రాజ్యాంగంగానే చూడాలని తీర్పు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేస్తున్నాం. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఈ రోజు వరకు కూడా మార్చకుండా అదే రాజ్యాంగాన్ని మనమంతా కూడా నడుపుతున్న సందర్భంలో 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జనవరి 26 1950 సంవత్సరం రిపబ్లిక్ ఇండియాగా అవతరించినటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం 26 1950 నుంచి మనం అమల్లోకి తీసుకొచ్చినటువంటి రోజు ఇది. అంటే మన భారతదేశ రాజ్యాంగానికి ఉన్న గౌరవం, మన భారతదేశ రాజ్యాంగానికి ఉన్నటువంటి ప్రతిష్ట, మన భారతదేశ రాజ్యాంగానికి ఉన్నటువంటి విలువలు ఎంతటి కొనియాడుతున్నాయో ఈరోజు ఈ జనాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ భారతదేశంలో భారతదేశ పౌరుడు ప్రతి ఒక్కరూ గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నామనంటే మన రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజున ఒకసారి అందరూ కూడా గుర్తు తెచ్చుకుంటున్నాం.